నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో త్వరలో సమీకృత వ్యవసాయ వనరుల కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన. ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి. రేషన్ పంపిణీలో డీలర్లు సమయపాలన పాటించాలి. తహసీల్దార్ కె రవిబాబు వెల్లడి. పందులు ఆవులను రోడ్లపైకి వదిలితే చట్టపరమైన చర్యలు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర హెచ్చరిక. రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత వ్యవసాయ వనరుల కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణం కానున్న ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే అన్నాబత్ని సుకుమార్ పరిశీలించారు. అనంతరం అధికారులతో ల్యాబ్ నిర్మాణ శంకుస్థాపన వివరాలు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ 40 లక్షల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ల్యాబ్ త్వరలో మార్కెట్ యార్డులో నిర్మితం కాబోతున్నట్లు స్పష్టం చేశారు. రైతు కొనుగోలు చేసిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వంటివి కల్తీ జరిగినా అనుమానం కలిగినా అగ్రికల్చర్ ల్యాబ్లో పరీక్ష చేయించుకోవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో యార్డ్ కార్యదర్శి జేవీ సుబ్బారావు, మండల వ్యవసాయాధికారి పి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సమీకృత వ్యవసాయ వనరుల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి తెనాలి మార్కెట్ యార్డ్లో మరి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్స్ అనేటువంటివి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపన అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి 40 లక్షల రూపాయల బడ్జెట్ని కేటాయించారు. ముఖ్యంగా రైతు సోదరులకి మన తెనాలి కులిపర మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కావలసినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ పరీక్ష చేయించుకోవడానికి ఇక్కడ ల్యాబ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. మనకి ఏదైనా అపనమ్మకం ఉన్న ఎరువుల్లో కానీ విత్తనాల్లో కానీ పురుగు మందుల్లో కానీ ఉన్నప్పుడు వెంటనే పరీక్ష చేయించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ నెల 1వ తేదీ నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేదలకు 11వ విడత ఉచిత రేషన్ పంపిణీ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ కె రవిబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా బియ్యంతో పాటు కందిపప్పు రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్నట్లు వివరించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. డీలర్లు సమయపాలన పాటించాలని, లేకుంటే 1000 నుండి 1500 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్టణం మండలంలో అధికంగా ఉన్నందున ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. మనకు ఈ నెల 1వ తారీఖు నుంచి 11వ విడత రైస్ పంపిణీని ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరికి కూడా దీనికి రైస్తో పాటు దాలు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. మిగతా షుగర్ కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అమౌంట్ డీలర్ దగ్గర చెల్లించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో డీలర్ల మీద ఎవరైనా కూడా సమయానికి తెరవకుండా వాళ్ళు కానీ ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళకి ఫస్ట్ రోజు 1500 రూపాయలు, 2వ రోజు 1500 రూపాయలు వాళ్ళకి ఫైన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డీలర్లు సమయానికి ఉదయం 7 గంటలు సాయంత్రం 7 గంటల దాకా ఓపెన్ చేసిపడి ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు అదేవిధంగా శానిటైజర్ ఉపయోగించుకొని మనం తెచ్చుకోవాలి. మనకు ఆల్రెడీ మనకు తెనాలలో సుమారుగా 1800 కేసులు మనకు వచ్చినాయన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికి మీరు ఈ వ్యక్తిగతంగానే మీరు వెళ్ళి తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతిగా నాడు అసెంబ్లీలో తీర్మానం జరిగినట్లు గుర్తు చేశారు. దీనిని ఉటంకిస్తూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనకు తెర తీయడాన్ని తప్పుబట్టారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రజల మనోభావాలను గౌరవించకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రైతుల పక్షాన సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తుందని వెల్లడించారు. 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు మన రాజధాని అమరావతి అని ముక్క కంఠంతో ఇవాళ రాజధాని అమరావతి అని మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేటువంటి విధానాన్ని సిపిఐ తీవ్రంగా నిరసిస్తూ ఉంది. 260 రోజులుగా భారతదేశ చరిత్రలో రైతులు తేగలతో పాటు అనేక రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాన్ని పూర్తి చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల, ఈ రాష్ట్ర ప్రగతిని, ఈ దేశ సమగ్రతని ఇవాళ పూర్తిగా కాలరాయడంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని కులాలుగా వారిగా విభజిస్తూ ఉన్నారు. ఇది ఈ రాష్ట్రానికి అంత మంచిది కాదు. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రజల అభిప్రాయాల్ని గమనించి మన రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, భవిష్యత్తు ఉద్యమాలకి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. ప్రగతికి మెట్టు పచ్చని చెట్లని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర పేర్కొన్నారు. గురువారం స్థానిక పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర, డిప్యూటీ డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్ పాల్గొని మొక్కలు నాటారు. 71వ వన మహోత్సవంలో భాగంగా పట్టణంలోని ఖాళీ స్థలాలు, రోడ్డు మార్జిన్లు, పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్ శేషుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, షేక్ బాజీ హుస్సేన్, సచివాలయ సెక్రటరీలు, వార్డ్ వాలంటీర్లు, పలువురు నగర దీపికలు పాల్గొన్నారు. మనకు ప్రభుత్వం వారు ఏదైతే నిర్దేశించారో మన తెనాలి పురపాలక సంఘానికి ఈ రైనీ సీజన్లో అప్ టు డిసెంబర్ వరకు మనకి 25,000 మొక్కలు ప్లాంటేషన్ చేయాలనేది టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మనం పట్టణంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు, అదేవిధంగా రోడ్డు మార్జిన్స్, ఏదైతే స్కూల్ ప్రిన్సెస్లో ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపడతా ఉన్నాం. ఇంకా కూడా ఎవరైనా మేము పెంచుతాము అని వస్తే వాళ్ళకు కూడా మొక్కలు ఇవ్వడానికి మేము సంసిద్ధత తెలియజేస్తూ ఉన్నాం. ప్రగతికి చెట్లు అనేది మనకి ముఖ్యం అనేది, ప్రగతి డెవలప్ చేయాలి, మన పచ్చదనాన్ని మన తెనాలి పట్టణంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మా హార్టికల్చర్ ఆఫీసర్ శేషుబాబు గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం మనం ఈ పట్టణంలో మొక్కలు పెంచుకుంటా పోతే ఈ పట్టణాన్ని పచ్చదనంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ప్రభుత్వం వారిని నిర్దేశించిన టార్గెట్ కూడా పూర్తి చేయడానికి సంసిద్ధత తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతాము. వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మన తెనాలి పట్టణంలో పచ్చదనాన్ని పెంచడానికి నగరపాలక సంస్థ వారు, కమిషనర్ గారు, అలానే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు మొక్కలు నాటడానికి ఒక కార్యక్రమంలా చేపట్టారు. నిజంగా ఇది చాలా ఆనందదాయకం. పచ్చటి మొక్క అనేది మనకి ప్రగతికి నిదర్శనం అని నేను తెలియపరుస్తూ, ఈ మొక్కల్ని నాటడమే కాకుండా వాటికి నీరు పోసి పెరిగేదాకా కూడా వాటికి కావలసిన సంరక్షణ బాధ్యతను కూడా తీసుకొని తెనాలి పట్టణాన్ని పచ్చగా, గ్రీనరీగా అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తాం. తెనాలి కోవిడ్ హాస్పిటల్లో నేటి వరకు 822 పాజిటివ్ అడ్మిషన్స్ వచ్చినట్లు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 200 పడకల కోవిడ్ వైద్యశాలలో 822 పాజిటివ్ పేషెంట్స్ వైద్యం పొందగా
622 మంది సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా 13 మరణాలు సంభవించినట్లు తెలిపారు. ట్రూనాట్ టెస్టులు విరివిగా చేస్తున్నామని, అదేవిధంగా గర్భిణీలకు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నట్లు వివరించారు. 200 పడకలకు సరిపడా ఆక్సిజన్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో వీటిని సంపూర్ణంగా వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐసీయూలో వీటి సేవలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. సో 200 బెడ్స్లో మనకు 200 లైన్స్ ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి. ఇందులో 8 బెడ్స్ వచ్చేసి ఐసీయూ ఫెసిలిటీస్ కలిగి ఉన్నాయి. అలాగే మన దగ్గర 94 వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి ఇంతవరకు. సో 94 వెంటిలేటర్స్లో మనకు 8 ఐసీయూలో ఫిక్స్ చేయడం జరిగింది, అవైలబుల్గా ఉన్నాయి. మిగతావి కూడా ఫిక్స్ చేస్తున్నారు వెంటనే. కోవిడ్ పేషెంట్స్ను 822 మందిని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలాగే 622 మంది ఆరోగ్యవంతులుగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే 13 మరణాలు సంభవించాయి. మన దగ్గర ట్రూనాట్ ల్యాబ్ కూడా చేస్తున్నారు, టెస్టింగ్ జరుగుతోంది. టెస్టింగ్ వచ్చేసి పొద్దున సాయంత్రం చేస్తారు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేస్తున్నారు. ఇంతవరకు ట్రూనాట్ ల్యాబ్లో 1,788 టెస్టులు చేయడం జరిగింది. ఇందులో 100,381 పాజిటివ్లు వచ్చాయి. అలాగే ర్యాపిడ్ ప్రెగ్నెంట్ లేడీస్కి, తర్వాత సస్పెక్టెడ్ కేసెస్కు కూడా చేస్తూ ఉన్నాము ర్యాపిడ్ టెస్టులు. ప్రెగ్నెంట్ ఎవరికైనా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ముందు ప్రజలు ప్రొసీజర్ అర్థం చేసుకోవాలి. సడన్గా మధ్యాహ్నము సాయంత్రము అలా వచ్చి చేయండి మాకు అంటే కుదరదు. అది ఒక పద్ధతి ప్రకారం చేస్తారు కాబట్టి ముందు ప్రజలు ఒక ప్రొసీజర్ తెలుసుకోవాలి. ముందు మార్నింగ్ రావాలి వాళ్ళు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది, వాళ్ళకు రిజిస్ట్రేషన్ అవుతుంది. శుక్రవారం నుండి తెనాలి ఆర్టీసీ డిపో నుండి ఇతర ప్రాంతాలకు బస్సు సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు డిపో మేనేజర్ తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడకు శుక్రవారం నుండి 2 అల్ట్రా డీలక్స్ బస్సులు, 2 పల్లె వెలుగు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. మొత్తం 4 అల్ట్రా డీలక్స్, 6 పల్లె వెలుగు అవుతాయని వివరించారు. అదేవిధంగా గుంటూరుకు 2 పల్లె వెలుగు, కొల్లిపరకు 1 బస్సు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్ బట్టి బస్ సర్వీసులు మరింత పెంపు చేస్తామని వెల్లడించారు. ప్రయాణికులు బస్సులో ప్రయాణించేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్స్ వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. విజయవాడకు 2 అల్ట్రా డీలక్స్ బస్సులు అదనంగా తిప్పుతున్నాము. 1 పల్లె వెలుగు బస్సు కూడా ఎక్స్ట్రాగా ఆపరేట్ చేయబోతున్నాం. అంటే టోటల్ విజయవాడ రూట్లో 4 అల్ట్రా డీలక్స్లు, 6 పల్లె వెలుగు బస్సులు నడుస్తాయి రేపటి నుంచి. అలాగే చెరుకుపల్లికి ప్రస్తుతం 2 బస్సులు స్టార్ట్ చేశాము, దాంతోపాటు ఇంకో బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుంటూరు రూట్లో గుంటూరు మన 2 వాళ్ళది, మంద ఒకటి, వాళ్ళ బండి ఒకటి, మొత్తం 2 బళ్ళు పల్లె వెలుగులు పెంచడం జరుగుతుంది. రేపటి నుంచి కొలిపరకు కూడా 1 బస్సు స్టార్ట్ చేశారు. గౌరవ ప్రభుత్వ ఆదేశాలతో ఈ బస్సు సర్వీసులు పెంచడం జరిగింది. ఇంక ముందు కూడా ఏంటంటే ఇక్కడ ప్రయాణికులు వాళ్ళ డిమాండ్ని బట్టి, ఈ తర్వాత ఈ రక్షణ పరిస్థితులు, కోవిడ్గా ఉండే ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, వాతావరణం ఏరియాలను బట్టి బస్సు సర్వీసులు కూడా పెంచడం జరుగుతుంది. ఇది సౌకర్యాలను కల్పించిన సౌకర్యాలన్నింటిని కూడా ప్రజలు దృష్టి పెట్టుకుని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.